శృంగవరపు కోట మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ వద్ద శనివారం శృంగవరపు కోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా అంటూ ఇచ్చిన పిలుపుకు యావత్ ఆంధ్రావని జేజేలు కొట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ నినాదంతోనే దూసుకెళ్లేలా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందించారని అన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 29వ తేదీ వరకు మొత్తం 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు పర్యటించి బహిరంగ సభలు నిర్వహించనున్నారని ఆమె పేర్కొన్నారు. జనవరి 10వ తేదీన బొబ్బిల్లో జరగబోయే రా కదలి రా బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా నియోజకవర్గంలోని టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఇవాళ 56 కార్పొరేషన్ వేసాం బీసీ కులాల్లో అన్ని వర్గాలకి బడ్జెట్. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు గతంలో నిరుద్యోగ భృతి ఆనాడు విడిపోయిన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నామని ఇచ్చారు. ఆ పథకాన్ని ఈనాటి ప్రభుత్వం తొంగలో తొక్కి యువతను మోసం చేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదైతే జాబ్ క్యాలెండర్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆదు మే నెలలో మినీ మేనిఫెస్టో ప్రకటించారో ఆనాటి నుండి రాష్ట్ర ప్రజలందరి నోట ఒకే మాట, చంద్రబాబు గారు బాబుగారు వస్తే జాబులు వస్తాయని యువత, బాబుగారు వస్తే బీసీ కులాల్లో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఒక మాట. ఏవైతే ఈనాటి నిత్యావసర ధరలు పెరిగి ప్రతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాటిని అణగదొక్కాలి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులుగా రావాలి. ధరలు పెరిగి భారాన్ని మోపి ఈ ప్రభుత్వం వెళ్తుందో, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో అతి విలువైన ఉచిత గ్యాస్ 3 బండ్లు మహిళలు పెద్ద ఎత్తున హర్షాన్ని ప్రకటిస్తూ, మరి ఏదైతే ఆడబిడ్డనిది మహాశక్తి పథకం ద్వారా 1500 రూపాయలు 18 ఏళ్ళ నుంచి 50 సంవత్సరాలు ఎంతమంది మహిళలు ఉండే కుటుంబంలో అంతమందికి 1500 రూపాయలు ఆర్థిక నీతి కింద ఇచ్చి ఆదుకుంటామని చెప్పాను. ఆ పథకానికి అందరూ చంద్రబాబే మా మహిళల కండ అని దండం పెడుతూ స్వాగతం పలుకుతున్న సందర్భాలు.